గురూజీ, ఇప్పుడు మనము చాలా వీడియోస్లో బయట చూస్తూ ఉంటాము, మన కృష్ణతత్వాన్ని ప్రమోట్ చేయడానికి విదేశం నుంచి వచ్చి వాళ్ళు ట్రెడిషనల్గా చీరలు కట్టుకుని చక్కగా పంచలు కట్టుకొని కృష్ణుడు విగ్రహాలు పట్టుకొని మనం ఫారిన్ కంట్రీస్లో కూడా కృష్ణుడి గురించి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది మన ఇండియన్స్ వచ్చేసరికి ఎవరైతే ఫారిన్ కల్చర్ ఉందో ఆ కల్చర్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, మన కల్చర్ని ఫారిన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. దీని గురించి అసలు మీరేమంటారు? వాళ్ళు ఇండియాలో ప్రమోట్ చేయడానికి వేసుకోవట్లేదండి ఆ బట్టలు కానీ వాళ్ళు చేసే సంస్కృతి కానీ, వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు దాన్ని ఇది కరెక్ట్, మాకు ఈ జీవితంలో భౌతికతలో ఎటువంటి సుఖం లేదు, ఇది అశాశ్వతం అని తెలుసుకొని భగవద్ మార్గంలో సుఖం ఉంది అని దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. కానీ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తే మన వాళ్ళు మాత్రం ప్రపంచం వైపు చూస్తున్నారు. ఇది మన దగ్గర ఇప్పుడు చెప్పండి, ఇంట్లో అంటారు కదా, ఇంట్లో ఉండే వాళ్ళకి గౌరవం లేదు బయట వాళ్ళకి గౌరవం అని అలా తయారైపోయింది అనమాట. మన దగ్గర ఉండే మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఎంత మంచిగా మన సాంప్రదాయం, మన సంస్కృతి మనకు ఉంది, దీన్ని వదిలేసి ఎక్కడనో మేము ఆచరిస్తామంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి మనం ఎవ్రీబడీ ఈజ్ లుకింగ్ ఫర్ ది ఇండియన్ స్పిరిచువాలిటీ. మనం కొద్దిగా కాన్షియస్ తీసుకొని ఎంతమంది ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎలా మన భారతదేశాన్ని ఎంత గౌరవిస్తున్నారు, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గౌరవిస్తున్నారని చూసి దాన్ని మనం తెలుసుకొని, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఈ సంస్థ స్థాపన చేయడానికి రీజన్ ఏంటో తెలుసా అండి, భారతీయులకు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదనమాట. అమెరికన్లు ఏం చేస్తే అది చేస్తాం అంటున్నారు. కాబట్టి ప్రభుపాదుల వారు అనుకున్నారు అమెరికన్స్ని మారుస్తాను, తర్వాత ఈ భారతీయులు మారుతారు అని. వాళ్ళని మార్చి ఇక్కడ తీసుకొచ్చాక వందలాది వేలాది మంది ఇక్కడ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెంచుకున్నారనమాట. అక్కడ వారు ఇక్కడికి వస్తే తప్ప ఇక్కడ వారు మరి ఎలా ఉన్నామండి, అసలు మనది అని చెప్తే వినే వాళ్ళు ఉన్నారా? అసలు మన వాళ్ళని చీప్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ప్రపంచం అంతా కూడా ఎంత గౌరవిస్తుంది భారతీయత. కాబట్టి మన లోపల భారతీయులలో వినయం లేకుండా పోయింది. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన రూట్స్ మనకు బాగుండాలి. ఇప్పుడు ఏదో నేను ఇండియన్ని, నేను భారతీయుణ్ణి అని చెప్పడంతో సరిపోదండి. భారతీయత అంటే భారతీయ సనాతన సంస్కృతి, భారతీయ ఆచారాలు, భారతీయ కట్టుబాట్లు, భారతీయ శాస్త్రం. కాబట్టి ఇవి మనం ఆరాధన చేసినప్పుడు, ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకుంటున్నప్పుడే మనం నిజమైన భారతీయులం అవుతాం. అసలు గురుజీ, ఇది ఎక్కడ లోపం అంటారు అంటే యువత మారాలి అంటే అసలు మీరేం సందేశం ఇస్తారు? యువత మారాలి అని అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫ్రెండ్స్. చాలా పెద్ద వ్యవస్థ అండి, చాలా పాడు చేసేసుకున్నాం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను. కానీ లెటెస్ ట్రై నౌ, తల్లిదండ్రుల్లో జ్ఞానం ఉండాలి, పిల్లల్ని మంచి ఆధ్యాత్మిక మార్గంగా పెంచాలి అనే విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి. దాంతోపాటు ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో ప్రయత్నించాలి, మాలాంటి వాళ్ళు ప్రయత్నించాలి, మీలాంటి వాళ్ళు ప్రయత్నించాలి. అందరూ కలిసి ప్రయత్నించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ ప్రయత్నం ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లటంలో చేసినప్పుడు, తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాధ్యత, మీడియా బాధ్యత, సాధువుల యొక్క బాధ్యత, ఎంతమంది బాధ్యత అప్పుడు కలిస్తే కానీ ఇప్పుడు ఇంత భారతీయ సంస్కృతిని మనం కాపాడలేమన్నమాట. కాబట్టి మనందరం ప్రయత్నిద్దాం. ధర్మో రక్షతి రక్షిత, మనందరం ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఆధ్యాత్మికత వైపు సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా మనం G20 సమ్మిట్లో వసుదైవ కుటుంబంని కూడా సపోర్ట్ చేసింది. అలాగే మన ఇండియన్స్, మన ముఖ్యంగా హిందువులు గోవుల్ని ఎక్కువగా పూజిస్తాము, గోమాత అంటాము, కృష్ణుడికి గోవులు అంటే ఎంతో ప్రేమ. మరి అటువంటి గోవుల్ని మన జాతీయ జంతువుగా అలా ప్రకటిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? చూడండి, ఒక మంచి ప్రభుత్వం, మన ధర్మాన్ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం దొరకటం కూడా చాలా రేర్ విషయం అన్నమాట. మనకి ఎవరైనా అలా ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మనం కూడా నిలబడాలి. ఎవరైనా సరే, అది ధర్మ, మన సనాతన సంస్కృతిని కాపాడడానికి వాళ్ళ సంకల్పం ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వెనకాల మనందరం కలిసి ఉండాలి. మన హిందువులలో ఒక చేతన రావాలండి. ఏంటో తెలుసా అండి, మన ధర్మం కోసం మన సాంప్రదాయం ఎలా అయితే వర్ధిల్లడానికి ఎవరైనా ప్రభుత్వం నించుంటుంది, ఒక వ్యక్తి నించుంటున్నారు అని అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. హిందువులు అనుకుంటారండి మా పొట్ట నింపితే చాలు, మనకి బాగుంటే చాలు, ధర్మం ఏదైనా, ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారండి అసలు చెప్పండి? కానీ మిగతా వాళ్ళు చూసారనుకోండి, ఎంత వాళ్ళు ఎలా ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయటం, ఎంత టుగెదర్నెస్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ మన దగ్గర లాస్ట్ ఏదన్నా ఆలోచిస్తాడంటే హిందువు ధర్మం గురించి. అందరు అలా ఉన్నారు అని అనట్లేదు, కానీ చాలామంది భావన. అందుకే మేము చేసే ప్రార్థన మీకేంటి అంటే, ఎవరైతే ఈ ధర్మాన్ని సంరక్షించడానికి నిలబడ్డారో, ఎవరైతే ఆ ధర్మం పట్ల కమిట్మెంట్ ఉందో,
అటువంటి వాళ్ళ వెనకాల మనం అందరం కలిసి ఉండాల్సిందే. అప్పుడే ఎందుకంటే అండి, ఒక వ్యవస్థ మారాలి, అందరం కూడా బాగుండాలి అని అంటే ఒక మంచి ప్రతినిధి మనకు కావాలి. ఎవరైతే ఆ ధర్మాన్ని, మన శాస్త్రాలను సంరక్షించి, మన యొక్క మీరు చెప్తున్నారు ఇప్పుడు గోసేవ అని చెప్తున్నారు, గోలని సంరక్షించాలి. ఎంత ముఖ్యం మన మన ఆరాధన గోవుకి మనం చేస్తాం అన్నమాట. కృష్ణ కృష్ణుడికి చెప్తారు గోపాలక అని ఆయన పేరు అనమాట. ఎప్పుడు కూడా గోప ప్రియ అని అంటారు అనమాట. కాబట్టి ఆ గోవులు ఎప్పుడు కూడా ఎవరైతే కాపాడడానికి సంకల్పం చేసుకుంటున్నారు, గోహింస అన్నిటికంటే మహాపాపం అది. కాబట్టి గోవులని సంహరించటం అవన్నీ కూడా ఎవరైతే బ్యాన్ చేస్తారో అటువంటి వాళ్ళ వెనకాలే మనం ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికండి ఒక్కళ్ళు సంకల్పం సరిపోదండి, అందరూ టుగెదర్గా రావాలి. ఇందాక చెప్పినట్టుగా మీడియా రావాలి, సాధువులు రావాలి, హిందువులు మేలుకోవాలి, ముఖ్యంగా నిద్రలో నుంచి నేలుకొని నేను నా ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఒక ప్రయత్నం మనం అందరం కలిసి చేసినప్పుడే ఈ దేశాన్ని సంరక్షించవచ్చు, ఈ భారతీయ సనాతన సంస్కృతి మనం కాపాడగలుగుతామని.